నార్మల్గా కూడా ఎన్టీఆర్ గారి తరువాత హరికృష్ణ గారిని సీఎం చేద్దాము అని చెప్పి ఎన్టీఆర్ గారు అనుకున్నారని కొంతమంది పెద్దలు అన్నారు. అది నిజమేనా? అయ్యుండొచ్చు, అయ్యుండొచ్చండి. ఆయన అవుతాడని కొంతమంది అనుకున్నారు, బాలకృష్ణ గారు అవుతారని కొంతమంది అనుకున్నారు. ఆయన నా వారసుడు, నా నట వారసుడే కాకుండా నా రాజకీయ వారసుడు అని కూడా ఒకసారి ఇప్పుడు ఏదో సందర్భంలో ఆయన కూడా అన్నారు. అంటే బాలకృష్ణ గారిని చెయ్యాలని చెప్పి ఎన్టీఆర్ గారు అప్పట్లో అనుకున్నారా? బాలకృష్ణ అంటే మనసులో ఉండేది అనుకుంటా, చెప్పరు కదా, బయట పెట్టరు కదా అట్లాంటివన్నీ. ఏదో సందర్భంలో ఏదో మీటింగ్లో అన్నారు ఆ మాట. అయితే చంద్రబాబు నాయుడు గారు బాగా ఎక్స్పీరియన్స్ కదా, రామారావు గారి కంటే ముందు ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చి ఆయన మినిస్టర్ కూడా అయిన తర్వాత ఇతను కుర్రాడు బాగున్నాడు, హుషారుగా ఉన్నాడు అని చెప్పి ఆయన వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు కూడా ఎన్టీ రామారావు. తర్వాత పార్టీలో బాగా పార్టీ సెక్రటరీగానే ఉండి పోటీ కూడా చేయకుండా పార్టీ కార్యదర్శిగా ఉండి పార్టీని బాగా చేసుకొని వచ్చి తర్వాత ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవటం, మంత్రి అవటం, ఇవన్నీ అవటం, ఇవన్నీ బాగా యాక్టివ్ పార్టీ తీసుకున్నారు.